అయితే మీ మనస్సు కదిలేదా, మీ మనస్సు కదలకుండా నిలబడేదా? అంటే స్వామీజీ, చెట్టు అనుకున్నప్పుడు కదలదు, నది అనుకుంటే కదులుతుంది. చా, ఇప్పుడు మీరు చెప్పండి, మీ మనస్సు పెద్దదా అంటే చిన్నది కూడా చూసింది, చిన్నదా అంటే పెద్దదాన్ని చూసింది, కదులుతుందా అనంటే చెట్టులా కదలకుండా ఉంది, కదలదా అనంటే నదిలా కదిలిపోతుంది. అంటే ఏంటి, నా మనస్సు ఏంటి? అదే అర్థం కావట్లే. ఒక్కటైతే అర్థమైపోతుంది, ఏదో ఒక్కటై ఉంటే అర్థమైపోతుంది. అంటే నా మనస్సుకి ఏ రూపము లేదు, ఏ భావము లేదు, ఏ గుణము లేదు, కానీ ఏ రూపాన్ని నేను కనుక స్మరిస్తే ఆ రూపమైపోతుంది నా మనస్సు. ఎలా, నీళ్ళకి ఏ రూపం లేదు, దాన్ని చెంబులో పోసామనుకోండి, చెంబు నీళ్ళు అంటాం, మళ్ళీ తిరిగి వంపేయచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఆ నీళ్లు పోసిన చెంబుని పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓ 2-3 గంటలు మర్చిపోయి తీసామనుకోండి, ఆ నీళ్ళు ఇలా తిప్పితే వస్తుందా? రాదు, గడ్డగట్టేస్తుంది, రూపం ఏర్పడిపోతుంది దానికి. అంతేనా కాదా, రూపం ఏర్పడిపోయింది. నిజంగా చెప్పాలంటే నీళ్లకు ఆ రూపం లేదు, కానీ గడ్డగట్టి రూపం ఏర్పడింది. ఇప్పుడు దానికి రూపం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కొద్దిగా వేడి చేస్తే, టెంపరేచర్లో పెడితే కరిగిపోతుంది, నీళ్ళు వచ్చేస్తుంది. చూడండి, శ్రద్ధగా వినండి. కాబట్టి ఇప్పుడు నా మనస్సు కూడా రూపం లేదు, ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపమైపోతుంది. అందుకనే మనస్సు అంటే మన వాళ్ళన్నారు, తదాకార వృత్తి మనహ, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మనస్సు అంటే ఏంటి? తదాకార వృత్తి మనహ, మనం ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపాన్ని స్మరించేస్తాం. మీరు ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి వచ్చేసింది, రాముడు వచ్చేస్తుంది, పరిపూర్ణానంద వచ్చేస్తుంది, గులాబీ పువ్వు వచ్చేస్తుంది, ఏ రూపాన్ని మీరు స్మరిస్తే ఆ రూపం వచ్చేస్తుంది మీలో. బట్ రూపము మనస్సుకు లేదు కాబట్టి ఏ రూపాన్నైనా అది పొందుతూ ఉంటుంది. అంతేనా కాదా, అర్థమైందా? ఇప్పుడు రూపం ఉంటే గులాబీ పువ్వుని చూసేయచ్చు మనం, లేకపోతే ఏనుగుని చూసేయచ్చు, రూపం ఉంది. కానీ ఏ రూపము లేకుండా ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని చూపించగలిగే మనస్సుని ఎలా చూడాలి, ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు అక్కడే సాధన. ఆ మనస్సుని పట్టుకోమంటున్నారు ఆయన. ఆ మనస్సును నువ్వు కనుక పట్టుకోగలిగితే మెల్లగా హృదయం గురించి కూడా చెప్తాను, అప్పుడు పెట్టచ్చు. ఆ మనస్సుని పట్టుకోవడం నేర్చుకోవాలి మనం. ఎలా, ఎలా మనస్సుని పట్టుకోవాలి? అందుకనే మనహ అంటే మనస్సు అంటే ఏంటి, బాగా చూడండి. మనహ, మన సంస్కృతంలో నమః అని ఒక శబ్దం ఉంది. నమః అంటే ఏంటి? నమస్కారము అని. భగవంతుడికి నమః అంట, అవునా? ఈశ్వరాయ నమః, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. నమః అంటే నమస్కారము అని అర్థం. మనహ అంటే చూడండి, మనస్సు, దానికి రూపం లేదు, ఏ రూపానైనా పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మనస్సుని మనం పట్టుకునేదానికి ఏం చేయాలి? ఇప్పుడు ఏం అక్కర్లేదు. మీరేమంటారంటే, మనస్సు ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటుందండి, అలా పోతూ ఉంటుంది అంటారు. ఏంటి, మనస్సు ఎక్కడ పడితే అక్కడ పోతుందండి? మనస్సు ఎక్కడికి పోదు. కాబట్టి మనస్సు ఎక్కడికో పోతుందనేది రాంగ్ స్టేట్మెంట్. తనకు తెలుసున్నవన్నింటినీ కూడా అలాగ తయారు చేసుకుని దాంట్లో రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బాంబే అనగానే బాంబేకి వెళ్ళిపోయావా, లేకపోతే బాంబే మీలోకి వచ్చేసిందా? ఏనుగు అనగానే ఏనుగు దగ్గరికి మీరు వెళ్ళారా, ఏనుగుని మీలోకి తెచ్చుకున్నారా? ఏనుగు మీలో కలిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ మార్చండి, మనసు ఎక్కడికో పోతుందండి. చాలామంది అంటారు, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. మైండ్ ఆబ్సెంట్ అయితే ఇంకా అసలు ఆ బాడీ దేనికి పనికిరాదు. ఇంకా బాడీ పనిచేస్తూ ఉంటుంది, కానీ మైండ్కి మనం ఎక్కం, ఏదో ఎక్కి కూర్చుంది అక్కడ, అంతే. ఇప్పుడు అక్కడ వర్తమానం జరిగేది ఎక్కట్లేదు. కాబట్టి చూడండి, ఈ మనస్సుని సరిగ్గా ట్యూన్ చేయగలగాలి. మనస్సు ఎక్కడికో పోతుందండి అని అంటారు, ఎక్కడికి పోదు. మనస్సు ఏం చేస్తుందని అంటే అలా ఉంటుందండి.
మనకు అర్థమైందంతా రివర్సులు అర్థం చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మహర్షి దాన్ని ప్రాసెస్లో పెడుతున్నారు. లోపల ఆలోచనలు అలా పరుగులు తీస్తూ ఉంటాయి. మనసు ఎక్కడికి పరుగులు పెట్టదు. ఇప్పుడు కంప్యూటర్ పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఫోటోలు ఫీడ్ చేస్తారు. ఒక 200-300 ఫోటోలు ఫీడ్ చేస్తారు. ఇలా నొక్కుతూ ఉంటారు, ఇక్కడ ఫోటో ఫోటో మారిపోతూ ఉంటుంది, ఫోటో మారిపోతూ ఉంటుంది. కంప్యూటర్ మారిపోయిందా, ఫోటో మారిందా? కంప్యూటర్ అలానే ఉంటుంది, ఫోటోలు మారిపోతూ ఉంటాయి. అలాగనే లోపల మనసు ఎక్కడికి పోదు, ఈ ఫ్రేమ్స్ మారిపోతూ ఉంటాయి లోపల. ఏనుగు, గులాబీ పువ్వు, మామిడి చెట్టు, గోదావరి నది, ఇసుక దిబ్బ, ఇళ్ళు, తణుకు, భర్త, భార్య, కొడుకు, కోడలు, ఫ్రేమ్స్ మారిపోతూ ఉంటాయి. ఆలోచించండి. అందుకనే నన్ను అడిగారు, వాట్ ఈజ్ మైండ్ అన్నారు. ఏం తెలుసా, మనస్సు అంటే వాట్ ఈజ్ రివర్ అని అడిగాను. నీళ్లు అలా ఉన్నాయనుకోండి, దాన్ని రివర్ అనం. ప్రవహిస్తుంటే దాన్ని నది అని అంట. అంటే ఎన్నో రకాల, అంటే రకరకాల, అంటే లక్షలు కోట్ల జల బిందువులు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. దాన్ని ఏమన్నారు, నది అన్నారు. ప్రవహించే నీటిని నది అన్నారు. ఆ ప్రవహించే నీళ్ళల్లో బిందువులు సేకరించండి, ఎన్ని బిందువులు ఉంటాయో, దాన్ని ప్రవహించే నీటిని నది అన్నారు. అలాగనే ఆలోచించే వృత్తులని మనస్సు అన్నారు. ఇలా ఆలోచనలు కదిలిపోతూ ఉంటే దాన్ని మనస్సు అన్నారు. కదలకుండా ఉండిపోతే దాన్ని మనస్సు అనలేం మనం, పడిపోతాం. స్టక్ అయిపోయింది అనుకోండి మనస్సు, ఇంకా ఆలోచనలు స్టక్ అయిపోతే ఇంకా మనస్సు ఉండదు అక్కడ. అందుకనే నిద్రలో మనస్సు లేదు, ఎందుకని ఆలోచనలు లేవు. కోమాలో మనస్సు లేదు, ఎందుకని ఏ ఆలోచనలు లేవు. అందుకనే శివ ఆరాధనా స్తోత్రం ఒకటి ఉంది, మానస పూజ. అందులో శంకరుల గురించి ఒక మాట అంటారు ఆదిశంకరులు, నిద్రా సమాధి స్థితి ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా. నిద్రా సమాధి స్థితి సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. చూసే చూపు ఉండాలి, కానీ లోపలికి వెళ్ళే కొద్ది మనిషి ఆ ఔపాధిక ధర్మాలు, ఈ పదార్థ జాతమైనటువంటి వికారాలు, వీటన్నిటికీ దూరమై వాస్తవికతలోకి వెళ్ళిపోతాడండి, స్వచ్ఛ స్థితిలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్తే ఈ భేదాలు, ఈ దోషాలు, ఈ గుణాలు, ఈ అట్రిబ్యూషన్స్, ఇవి అవి గందరగోళం, గజపుజ గజపుజ గదడ గదడ ఏ ఉండవు. మనిషి మౌన స్థితిలోకి వెళ్ళిపోతుంటాడు. అందుకని ఆ స్థితినే దక్షిణామూర్తి, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. జాగ్రత్తగా వినండి, అలా అంతర్ముఖత చెందేటప్పుడు ఇక్కడ జరిగే సాధకుడికి పెద్ద ఘర్షణ ఏంటనంటే, అసలు అంతర్ముఖత చెందడానికి ఏం చేయాలని అంటే, మనం ఏమంటామంటే కళ్ళు మూసుకుంటే చాలని అంతర్ముఖులం అయిపోతామని అనుకుంటాం. మామూలుగా ఒక ఆయన ధ్యానం క్లాస్ పెట్టాడు, పెద్దది ధ్యానం క్లాస్, ఒక 2-3 వేల మంది కూర్చున్నారు. ఆయన క్లాసులు ఏమన్నారంటే, ఈరోజు ధ్యానం 1/2 అవర్ చేయాలి మీరు, నేను చెప్తాను, నేను చెప్పినట్టుగా చేయాలి, చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, నేను చెప్పినట్టు చేయాలి అని ఆయన అందరినీ కూర్చోబెట్టి, ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి అన్నారు. కళ్ళు మూసుకున్న తర్వాత ఈ ధ్యానంలో కోతి గురించి ఆలోచించకండి అని మొదలెట్టాడు. వీళ్ళందరూ కూర్చున్నారు, అరగంట అలా మౌనంగా కూర్చున్నారు. అరగంట అయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచారు. బా మీరందరూ ధ్యానం బాగా చేస్తుంటారంట, ఇలా ఒకడు అలా ఒకడు చూస్తున్నాడు. ఈ స్వామి అడిగాడు, ఏమిటి చెప్పండి అంటే, అసలు మిమ్మల్ని ఎవరండి కోతి మాట ఎత్తమన్నారు, అసలు మేము అసలు ఆ థాటే లేదు మాకు, మమ్మల్ని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమని ధ్యానం చేయమన్నారు, అంతవరకు బాగుంది, కోతి గురి మేము అడిగామా, అసలు మాకు అసలు ఆ కోతి ఊహే లేదు, ఇప్పుడు మీరు అది ఆలోచించొద్దు అన్నారు కదా. ఆ బేస్ పడింది. ఒక్క కోతి కాదు, రకరకాల బబూన్స్, కోతులు కోతులు, వెరైటీలు వెరైటీలు కోతులు వచ్చేసాయి అరగంట. కాబట్టి కళ్ళు మూసుకున్నంత మాత్రాన అంతర్ముఖత అవ్వలేము, జస్ట్ ఈ రెప్పలు వాల్చామంతే బస్. లోపల మనస్సు ఇష్టానుసారం
ఏవో చిత్రీకరించి. అందుకని అంటారు, స్వామి మామూలుగా ఉంటే పెద్ద ఆలోచనలు రావండి, ఏమో పూజ గదిలోకి వెళ్ళి పూజ మొదలెడితే ఏవో ఆలోచనలు వచ్చేస్తాయి. పులిహోమని ఎందుకని అంటే, బాగా చూడండి, మామూలుగా ఉంటే ఎందుకు రావు, అక్కడికి వెళ్తే ఎందుకు వస్తాయనంటే, మామూలుగా ఉన్నప్పుడు ఏదో మైండ్ ఎంగేజ్ అయి ఉంటుంది, దోశలు వేయడంలోనో ఇడ్లీ చేయడంలోనో బట్టలు, అక్కడ ఎంగేజ్మెంట్ ఏమీ లేదు, అంతా ఫ్రీ. ఆల్ లైన్స్ ఇన్ దిస్ రూట్ ఆర్ ఫ్రీ. అక్కడ బిజీ, ఏదో ఒకటి యాక్టివిటీ ఉంది, ఇక్కడ లేదుగా, కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది కనుక అన్నీ దూరిపోతుంటాయి. ఏమిటో స్వామీజీ, మామూలుగా ఉన్నప్పుడు మైండ్ బాగానే ఉంటుంది, ధ్యానంలో కూర్చోగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకు, ఎందుకని, ఖాళీగా ఉన్నావు కనుక. కాబట్టి ఇప్పుడు మనం అంతర్ముఖత చెందాలి అంటే కళ్ళు మూసుకున్నంత మాత్రాన సరిపోదు. రమణ మహర్షి కళ్ళు మూసుకుని ధ్యానం చేయరండి, ఆయన కళ్ళు తెరిచిపెట్టే ఉంటుంది, ఆయన ఫోటోలు ఏమైనా చూడండి, కళ్ళు మూసుకున్న ఫోటోలు ఎక్కడా ఉండవు ఆయన, లేవు. ఆయన ఏమంటారంటే, వాస్తవాన్ని గుర్తించడానికి కళ్ళు మూసుకోను అక్కర్లేదు, కళ్ళు తెరవా అక్కర్లేదు, బుద్ధి కావాలి, బస్ అంతే. కాబట్టి ఇక్కడ మనస్సుని మనం పట్టుకోవాలి అని అంటే ఏం చేయక్కర్లేదు, అటు ఇటు ఇటు అటు గందరగోళంగా తిరుగుతుంది మనస్సు. ఏం చేయాలి ఆ మనస్సుని పట్టుకునే దానికి, దాని ఆచూకీ పట్టుకునే దానికి ఏం చేయాలి, హృత్ మనః అంటే ఇక్కడ రెండు అంశాలని మనం ముందు పెడుతున్నారు ఆయన. ఒకటి హృదయం అంటే హృత్ అయం హృదయం. ఆ హృత్ అంటే ఏంటంటే కేంద్రము అని అర్థం. అంటే కేంద్రము దేనికి కేంద్రము అంటే సమస్తానికి కేంద్రం. ఇప్పుడు ఆంధ్ర ఒక రాష్ట్రం, కర్ణాటక ఒక రాష్ట్రం, తమిళనాడు ఒక రాష్ట్రం, కేంద్రము అన్నామనుకోండి అది రాష్ట్రం కాదది, కానీ అన్ని రాష్ట్రాలు దేనికైతే యునైట్ అయి ఉంటుందో, దేనికైతే కనెక్ట్ అయి ఉంటుందో, దేని వల్లనైతే ఈ రాష్ట్రాలన్నీ ప్రవర్తిస్తుంటాయో, పనులు జరుగుతుంటాయో ప్రతి రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో జరిగే పని ఆ రాష్ట్రంలో జరగకపోవచ్చు, ఆ రాష్ట్రంలో జరిగే పని ఇంకో రాష్ట్రంలో జరగకపోవచ్చు. ఇక్కడ ఇరిగేషన్ వర్క్ ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరగవచ్చు, ఇంకొక చోట టెక్నాలజీ దాని పరంగా ఆ రాష్ట్రంలో అభివృద్ధి అవ్వచ్చు, ఇంకొక రాష్ట్రంలో వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి అవ్వచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇండస్ట్రీ పరంగా బాగా అభివృద్ధి. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కర్మలు అమలు జరుగుతూ ఉండొచ్చు, కానీ అన్ని రాష్ట్రాలు ఏ కేంద్రానికైతే ముడిపడి ఉంటుందో ఆ కేంద్రం నుండి అన్ని రాష్ట్రాలకి పనులు అమలు జరిగేలా మంజూరవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కేంద్రం. అలాగని ఇక్కడ కూడా కేంద్రము అని అంటే ఏదో ఒకటి ఉంది, ఒక కేంద్రం, ఒక స్థానం, అక్కడి నుండి సమస్త ఇంద్రియాలు, దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము అన్నీ కూడా ఆ కేంద్రం నుండే పనిచేస్తూ ఉన్నాయి. ఆ కేంద్రమే ఇన్నింటికీ కారణమయ్యింది. అది ఏంటి, దాని గురించి మనం తెలుసుకునే ముందు ఆయన అంటారు, ముందు ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి. మనసుని తెలుసుకోవాలి అని అంటే మనం చెప్పుకున్నాం, మనం అసలు ఆలోచిస్తున్నాం, లోపల అన్నీ కలుగుతున్నాయి. ఏనుగు అనగానే ఏనుగు వచ్చింది, గులాబీ పువ్వు అనగానే గులాబీ పువ్వు వచ్చింది, చెట్టు అనగానే చెట్టు వచ్చింది, నది అనగానే నది వచ్చింది, కదిలేది వస్తుంది, కదలనిది వస్తుంది. చూడండి వెంటనే, మనస్సుకి కదిలే గుణముందా అని అంటే కదలకుండా కూడా ఉంటుంది, కదలకుండా ఉండిపోతుందా, కదులుతూ ఉంటుంది. మనస్సు చిన్నదా అంటే పుష్పాన్ని చూసింది, వెంటనే ఏనుగుని కూడా చూసింది, అంటే పెద్దదాన్ని చూసింది. అందుకనే అనోరణీయాన్ మహతో మహీయాన్, చిన్నది అనుకుంటే చిన్నదైపోతుంది, సూది అనంటే సూది కింద అవుతుంది మీ మనస్సు, సూదిలో బెజ్జం అనగానే బెజ్జం కూడా తయారైపోతుంది మీ మనస్సులో, ఇంకా బెజ్జంలో ఏదో ఒక చిన్న క్రిమి దూరిందని అంటే ఆ క్రిమి కూడా అయిపోతుంది మీ మనస్సు. అంటే ఎంత అణుస్థాయికి వెళ్ళాలన్నా అంత అణుస్థితికి వెళుతుంది మనస్సు, ఎంత మహత్తరమైన స్థితికి పొందాలన్నా అంత ఘన పదార్థాన్ని కూడా, ఘనరూపాన్ని కూడా పొందగలదు. ఘనరూపం అంటే ఫిజికల్ ఫామ్. పెద్దదైన ఇప్పుడు పెద్ద కొండ ఒకటి ఉందనుకోండి, కొండను ఊహించుకోండి అని అంటే అరుణాచలము కొండ అన్నాం అనుకోండి, అబ్బా, లేకపోతే విజయవాడ ఇంద్రకీలాద్రి అన్నాం అనుకోండి, లేదా తిరుపతి కొండ అన్నాం అనుకోండి, వచ్చేసింది అంతే. అందుకనే ఉపనిషత్తు అంటుంది అనోరణీయాన్ మహతో మహీయాన్. దేవుడు అనగానే మనం ఇష్టదైవం, మనం ఎవరిని దైవంగా అనుకుంటున్నామో వాడు వచ్చేసాడు అక్కడికి. కాబట్టి నా మనస్సు దేన్నైనా నాకు చూపించగలదు.
అంటే ఏంటి అని అంటే దానికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పారు. అసలు మనస్సు అంటే ఏంటి అని అంటే తదాకార వృత్తిహి మనః, దానికంటూ ఏ రూపము లేదు ప్రత్యేకించి. దెర్ ఇస్ నో పర్టిక్యులర్ ఫామ్ దట్ బై విచ్ యూ కెన్ డినోట్ ది మైండ్, దెర్ ఇస్ నో పర్టిక్యులర్ ఫామ్ ఫర్ ది మైండ్. అయితే ఏముందని అంటే తదాకార వృత్తిహి మనః. ఇప్పుడు పరిపూర్ణానంద అనుకుంటే వెంటనే పరిపూర్ణానంద వచ్చేస్తాడు. అంటే లోపల ఏం జరుగుతుంది మనస్సు అని అంటే, దాన్ని డినోట్ చేయాలంటే, మనస్సును పట్టుకోవాలంటే, మనస్సుని మనస్సుగా పట్టుకోలేము. దట్ ఈస్ ది ప్రాబ్లం. మనస్సుని పట్టుకోవాలంటే మనస్సుకు ఒక రూపము ఇస్తే ఆ రూపంతో మనస్సు మనకు అవైలబుల్గా ఉంటుంది. రూపం తీసేసి మనస్సును పట్టుకోవాలంటే మనస్సు అవైలబిలిటీ ఉండదు. ఎందుకని? రూపం లేకపోతే మనస్సు లేదు, రూపముంటేనే మనస్సు ఉంటుంది. దట్స్ ఇట్. కాబట్టి మనస్సుని పట్టుకోవాలంటే మనం ఏం చేయాలని అంటే, అది ఏ రూపాన్నైతే పొంది ఉందో ఆ రూపంతో ఆ మనస్సుని అనుభూతి పొందగలగాలి. మనస్సు కనపడదు, రూపం కనపడుతూ ఉంటుంది, కానీ ఆ మనస్సును అక్కడ మనం అనుభవించవచ్చు, అనుభవింపచేస్తుంది. ఇప్పుడు వస్తుంది అది. మీరేదో వినండి తర్వాత ఆచరించండి ఇష్టం లేదు నాకు. ఇక్కడే వినాలి, ఇక్కడే ఆచరించాలి, ఇక్కడే మీరు అనుభూతి పొందాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో పెట్టి తినండి, అరగంట తర్వాత టేస్ట్ వస్తుంది, ఇంకో అరగంట తర్వాత ఆకలి తీరుతుంది అంటారా? తింటూ ఉంటేనే టేస్ట్, టేస్ట్ వస్తూనే ఆకలి తీరిపోతూ ఉంటుంది. అదే జరగాలి. అందుకని ఇప్పుడు మీరు విని ఎప్పుడో ఒక నెల తర్వాత మీకు వెలిగింది అనుకోండి, ప్రయోజనం లేదు. అలా ఉండకూడదు. శ్రవణమే మననం, మననమే నిధిధ్యాసనం, నిధిధ్యాసనమే సాక్షాత్కారం. నాలుగు ఒకేసారి జరగాలి. అదే నిజమైనటువంటి సాధన. అంతేగాని ఇప్పుడంతా వింటాం, తర్వాత ఎప్పుడో సాధన చేస్తాం, తర్వాత ఎప్పుడో మనం మననం చేసి నిధిధ్యాసన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందుతామంటే అది మహర్షి ఒప్పుకోరు. సంప్రదాయ విద్య కాదు, నాకు అది ఇష్టం పడదు. ఇక్కడే ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇది పూర్తయ్యేలోపే మనకు మన స్థితిలో మనం ఫిక్స్ అవ్వగలగాలి. చేస్తుంది ఇది. కాబట్టి మనస్సు అని అంటే దానికంటూ ఒక రూపం లేదు, అందుకనే అది ఏ రూపాన్నైనా పొందుతుంది. కాబట్టి మనస్సుని మనం ఇప్పుడు గుర్తించాలి అని అంటే, మనస్సు యొక్క స్థితిని, మనస్సు యొక్క స్థాయిని మనం అనుభూతి పొందాలి అని అంటే, రెడీలీ మనస్సు యాజ్ సచ్ మైండ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ మీ టు ఎక్స్పీరియన్స్ ది మైండ్. మైండ్ యాజ్ సచ్ ఇట్ కెనాట్ రివీల్ ఇట్ సెల్ఫ్. పక్కగా మనస్సు తన్ను తాను, ఇదిగో ఇంకా నాకేమి లేదు, ఇదిగో నేను నీ ముందున్నాను, నేను మనస్సుని చెప్పుకోలేదు, కనపడదు. కానీ ఆ మనస్సుని మనం గుర్తించాలి అని అంటే ఏదో ఒక రూపంతో ఆ మనస్సు కనపడుతూ ఉండాలంతే. బస్, బాగా చూడండి, ఆ రూపం ఉంటే దాన్ని గుర్తించగలం. ఎందుకని? మనస్సు కంటూ ఒక రూపం లేదు. అది రూపాన్ని పొందినప్పుడు రూపాన్ని చూస్తూ ఆ రూపం వెనక ఆ మనస్సుని మనం ఫీల్ అవ్వచ్చు. ఆ ఫీలింగ్ ఇక్కడ నేర్పుతారు ఎలాగనేటువంటిది. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక పెద్ద ట్విస్ట్ ఏం జరుగుతుంది. అసలు మనస్సు అంటే ఏమిటి అని అంటే, ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ రివర్. అలాగనే ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ కాల్డ్ మైండ్. మనస్సు అంటే ఏంటి? ఆలోచనల ప్రవాహమే మనస్సు. నది అంటే ఏంటి? జల ప్రవాహమే నది. ఆలోచనల ప్రవాహమే మనస్సు. గుర్తుపెట్టుకోండి, నది అనేది ఏమీ లేదు అక్కడ. నది అనేది ఏమన్నా ఒకటి చూపించండి నాకు. మీరు ఏది తీసుకున్న అందులో ఏముంటుంది? నీళ్లే. నది అనేది ఏది? ఒక రూపమేం లేదు. అంటే ఈ నీళ్లన్నీ కలిసి కోటాను కోట్ల, అసలు క్యూసెక్కుల ఈ నీరు మొత్తం అలా ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని నది అంటున్నాం. అంతే, ప్రవహించే గుణం ఉండాలి, నీళ్లుండాలి, ఈ రెండింటిని కలిపి నది అంటాం. అలానే మనస్సు అంటే ఏంటి? ఆలోచనలు ఉండాలి, కదులుతూ ఉండాలి, దాన్ని మనస్సు అంటాం. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం దాకా ఏం చేస్తున్నాం, రాత్రి పడుకునేదాకా ఈ ఆలోచనల ప్రవాహం అంతే. బాస్, ఉదయం లేచామా? ఉదయం లేచి ఏం చేస్తున్నాం? బా, లేవడంతో ఆలోచన బయలుదేరింది. అబ్బా, ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు నేను ఏదో అనుకున్నాను, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, లేదా ఈరోజు ఫలానా అపాయింట్మెంట్ ఉంది, మార్నింగ్ వెళ్ళాలి, సో బ్రష్ చేసుకుంటున్నాం, ప్రిపేర్ అవుతున్నాం, టిఫిన్ పెట్టారు, ఆలోచిస్తున్నాం, తింటున్నాం, ఎన్ని ఆలోచనలు లోపల, అన్ని ఆలోచనలు. ఈ రోజు గడిచిందని అంటే ఒక్కసారి నైట్ బెడ్ మీద కూర్చొని ఆలోచించండి, ఉదయం నుండి రాత్రి దాకా ఏం చేసామని అంటే, ఈ ఫిజికల్ మ్యాటర్ని ఒక వెహికల్లా తీసుకుని లోపల మనం అంతా ప్లాన్ చేసుకుంటూ డిజైన్ చేసి, ఈరోజు
వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఇదిగో ఈ రెండు మూడు ఇది అపాయింట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ చూసుకోవాలి, లేకపోతే ఇలా చేసుకోవాలి, మళ్ళీ 10:30 క్లాస్కి రావాలి, మళ్ళీ 10:30 to 11:30 or 12 మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళి ఐ విల్ హ్యావ్ ఎ లంచ్ అండ్ ఏదైనా మళ్ళీ పనులు చూసుకోవాలి. ఇలాగ ఎవరైతే లోపల కూర్చొని ప్లాన్ చేసి ద ఎంటైర్ డే ప్రోగ్రామ్ చేశారో బాగా ఆలోచించండి, క్లీన్గా ఉంటుంది లోపల, అసలు ఏం కన్ఫ్యూజన్ లేదు. బాగా వినండి, అక్కడ కూర్చొని ఆలోచిస్తే మనకంతా చాలా క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాన్ చేసి లోపల ప్లానింగ్ అంతా అయిన తర్వాత ఆయా టైంకి ఇదంతా కూడా నడిచేలాగా ఈ శరీరాన్ని ఒక మంచి వెహికల్గా ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుని వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయిస్తున్నారు. ఇది ఫిజికల్ మ్యాటర్, ఇది దీంతో క్రియ చేయిస్తున్నారు, బికాస్ క్రియ చేసి చేసే గుణం దీనికి ఉంది, అందుకని దీంతో చేయిస్తున్నారు. మనల్ని మోసుకెళ్లే శక్తి వాహనానికి ఉంది, అందుకని దాని దాంట్లో ఎక్కిపోతున్నాం, కదులుతుంది, మనల్ని మోసుకెళ్తుంది, మన గమ్యానికి చేరుస్తుంది, అది దాని యొక్క గుణం, అందుకనే దాని మీద ఎక్కుతున్నాం. అసలు అది ఎక్కితే మనుషులు ఎక్కితే ఇంకా కదలదండి బండి, ఉరికినే దానంతటా అది పోతుంది అన్నట్టు ఎందుకు మనకు. కాబట్టి వాహనం యొక్క గుణమేంటి, కదులుతుంది, మనల్ని మోసుకెళ్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. అలాగనే ఈ శరీరానికి కూడా మనల్ని మోసుకెళ్తుంది, మనం ఏం చేయాలనుకున్నామో ఈ భౌతిక ప్రపంచంలోకి తొంగి చూసిన తర్వాత అది పొందాలి, ఇది సాధించాలంటే అక్కడికి మనల్ని తీసుకెళ్తుంది, పని చేయిస్తుంది, దాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఇవన్నీ దీనికి లక్షణం. అంతే, దీని అంతవరకే దీన్ని వాడుకోవాలి. ఊరెళ్ళాం, ఏదో ఊర్లో ఫంక్షన్ పిలిచారు, మనం కారులో ఎక్కాం, వెళ్ళాం, కారుతో అలా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయి డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోం కదా, నేను బయట పెడతాం, మనం లోపలికి వెళ్తాం. అలాగనే ఇది కూడా ఏంటంటే, మనం ఈరోజు నేను ఈరోజు మంచి స్వీటు తినాలనుకున్నాడు అనుకోండి, దీన్ని ఉపయోగించుకుంటాడు, తయారు చేయించుకుంటాడు, నీట్గా తెచ్చుకొని తింటాడు. బట్ అప్పుడు తినేటప్పుడు చూడండి, ఇది కూడా ఉపయోగపడుతుంది కానీ ఇది తినదు, ఇది అంతే ఉండిపోతుంది, అలాగా క్రియ చేస్తుంది. ఎంజాయ్ చేసేది లోపల కూర్చున్నవాడు, ఎవడైతే సంకల్పించాడో వాడే భోక్త. లోపల జరుగుతుంది అంత బయటికేం లేదు, ఇదంతా మ్యాటర్, అంతే, దట్ ఈస్ ది మ్యాటర్. సింపుల్ ఆలోచన చూడండి, అలాగా మెల్లగా లోపలికి నెట్టండి, మెల్లగా లోపలికి వెళ్ళండి. అందుకని ఇక్కడ మహర్షి అంటున్నారు, మనకు మనస్సు అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఆ మనస్సు అంటే ఏంటో అర్థం కావట్లేదు కనుకనే భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడిని అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. చాలా క్లియర్గా అడుగుతారు ఆయన ప్రశ్న, కృష్ణ నా మనస్సు ఏమిటో దాన్ని గుర్తించలేకపోతున్నాను. రెండోది అదేమో పరుగులు తీస్తానే ఉంది, తీస్తానే ఉంది, ఒక ఆలోచన, రెండో ఆలోచన, మూడో ఆలోచన, నాలుగు ఆలోచనలు, ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంది. అందుకనే మీరు ఆలోచించండి, ఫస్ట్ థింగ్ బాగా శ్రద్ధగా చూడండి, ఉదయం లేచాము అంటే ఏం లేచింది తెలిసిండి, ఒక ఆలోచన లేస్తేనే మనం లేస్తాం. రాత్రి పడుకోవాలంటే ఆలోచన పడిపోవాలి, ఆలోచనలు ప్రారంభమైతే మనిషి లేస్తాడు, ఆలోచనలన్నీ పడిపోతే మనిషి పడిపోతాడు. కాబట్టి ఆలోచనలే ఈ ప్రపంచం, ఆలోచనలే ఈ బ్రతుకు, ఆలోచనలే జీవితం. బస్ అంతే. ఓ భార్య భర్త ఇద్దరు కొట్లాడుకున్నారు, బాధపడ్డారు, ఇద్దరు దూరంగా ఉన్నారనుకోండి, ఇద్దరిని కలపడం అంటే వీళ్ళని ఇలా పరుగులు దీయమని, ఆవిడ అక్కడి నుంచి ఇలా పరుగులు దీయమని, ఈయన ఇక్కడి నుంచి పరుగులు దీయమని, ఇలా కలిపేద్దామా? ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం, నీ బాధ ఏంటి, నీ బాధ అంటే ఎక్కడ సరి చేస్తున్నావు, శరీరంలో సరి చేయట్లేదు, ఎక్కడ చేస్తున్నావు, కౌన్సిలింగ్, వాళ్ళ ఆలోచనల్లో సరి చేస్తున్నావు. వాళ్ళ మైండ్ని ఆవిడలో ఆయన యొక్క మంచి చెబుతూ పోయామనుకోండి, అప్పుడు ఆవిడికి ఆయన పట్లుండే మైనస్ అన్నీ కూడా తగ్గుతూ ప్లస్ ఎక్కువైపోతాయి. వాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా నీ గురించి, కులం, గోత్రం, ఇళ్ళు, ఇంటి పేరు, ఇంట్లో వాళ్ళు అందరిని వదులుకొని వచ్చింది, దాన్ని ఎందుకు నువ్వు బాధ పెడతావు, అంతకంటే నీకేమైనా నరకం ఏమైనా ఉందా అని వాళ్ళు ఆవిడ యొక్క పాజిటివిటీ, ఆవిడ యొక్క మంచి, ఆవిడ చేసినది, ఆవిడ చూసుకునే విధానం అన్నీ చెప్పుకుంటూ పోతే నిజమే కదా ఇది, లేకపోతే నా బతుకేంటి అని ఆలోచించుకుని వాడు కూడా రియలైజ్ అవుతాడు. రియలైజేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది, ఫిజికల్ లెవెల్లోనా మెంటల్ లెవెల్లోనా, మెంటల్ లెవెల్లో, మైండ్ సెట్ అలా మారేటప్పటికీ అప్పుడు వెంటనే ఇద్దరు కూడా సరేలేండి ఇంక నుంచి మేము ఇద్దరం కలిసి ఉంటాం, అనుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఉంటారు. బట్ చూడండి, వాళ్ళు ఉండేది శరీరాలు రెండు ఉపాధులు, బస్ అంతే, ఇది వీడిని చూస్తుంది, వాడు దీన్ని చూస్తాడు, ఇది చూస్తాడు, బట్ ఇవి ఉపాధులు, డోంట్ కన్సిడర్ దీస్ ఉపాధీస్. కానీ ఎక్కడ కలిసి ఉంటారు వాళ్ళు, మానసిక బంధం. బంధం అనేది ఏంటి, మానసికం బంధం. నిజంగా మనస్సులో ఆ బంధం లేదనుకోండి, బయట ఊరికి తాలిబుట్టు వేలాడుతున్న ప్రయోజనం ఏంటి,
మానసికమే బంధం, శారీరకం కాదు. మనసే బంధము, మనసే కారణం కలిపించేది. కాబట్టి మనం రెక్టిఫై చేసేది కూడా మైండ్ స్థాయిలోనే రెక్టిఫై చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మొత్తం ప్రపంచానికి ప్రాబ్లం ఎక్కడ తెలుసండి? ఫిజికల్ ప్రాబ్లం కాదు, అందరూ జిమ్కి వెళ్తారు లేకపోతే అన్నీ చేస్తారు, కానీ ప్రాబ్లం ఎక్కడ? మైండ్ ప్రాబ్లం అక్కడే. మెంటలీ ది సొసైటీ ఈజ్ గెటింగ్ డౌన్ అండ్ డౌన్, సింకింగ్ డే బై డే, బికాస్ థాట్ పొల్యూషన్. ఏది ఆలోచించాలో తెలియదు. అందుకని నేను ఎప్పుడు సరదాగా ఒక మాట చెప్తుంటాను, పెద్ద షాప్, పెద్ద మార్కెట్ ఉందనుకోండి, అన్నీ ఉంటాయి అక్కడ. ఆవుని, ఒక పులినో సింహాన్నో లేకపోతే ఒక క్రూర మృగం, సింహాన్ని, ఒక ఆవుని, ఒక మనిషిని తీసుకుని వెళ్ళామనుకోండి, ఆవు అక్కడ కూరగాయలు, గడ్డి లేకపోతే ఆకుకూరలు ఇవన్నీ ఉండే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ సింహం చూస్తుంది, అటు ఇటు చూస్తుంది, ఎక్కడైతే మాంసం కొడుతూ ఉంటారో మాంసం అక్కడికి వెళ్ళిపోయి అది మాంసం తింటుంది. ఈ మనిషే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వీటన్నింటినీ చూసేస్తుంటాడు. అందుకని గురువు ఎవడికి కావాలి? వీడికి కావాలి. ఆవుకు గురువు వద్దు, సింహానికి గురువు వద్దు, మనిషికే కావాలి. ఎందుకని? ఏది కావాలో వీడికి తెలియదు, బుద్ధి ఉంది కానీ ఏం కావాలో వీడికి తెలియదు. ఆవుకి క్లియర్గా తెలుసు, దానికి గడ్డి లేకపోతే ఆకులు, అదిగో కూరగాయలు, అంతే, అక్కడికి వెళ్ళిపోతుంది ఆవు. వాట్ ఈజ్ సాట్ బై ది యానిమల్ ఈజ్ వెరీ క్లియర్, ఇట్ సీక్స్ దట్. ఆవు ఏం కోరుకుంటుందో దానికి తెలుసు, దానికి ఏం కావాలో తెలుసు. రెండోది చాలా నిర్దిష్టంగా తెలుసు, అది ఇంకెక్కడికే వెళ్ళదు, అక్కడికే వెళ్తుంది. ఒకవేళ ప్లాస్టిక్లు బొమ్మలు పెట్టిన షాప్కి వెళ్ళి అంటుంది, ఇటు పోతుంది అంతే. మీరు ప్లాస్టిక్ ఆనపకాయ పెట్టండి అంటుంది, తినది ఇంకా అది పాడేసి పోతుంది అది. కానీ మనిషికి ఒరిజినల్ పెట్టినా కావాలి, ప్లాస్టిక్ కావాలి, డూప్లికేటు కావాలి, అక్కర్లేనిది కావాలి, పనికిరాంది కావాలి. వీడికి వద్దనేది ఏమీ లేదు, కావాలి. ఏం కావాలో ఏది వద్దో వీడికి తెలియదు. అందుకని గురువు ఎవరికి కావాలి? వీడిని స్టీరింగ్ చేయడం కోసం గురువు. అంటే ఎవరైనా ఇది వద్దురా, ఇది కావాలి, ఇది వద్దు, ఇది. అందుకనే గురువు శాస్త్రం ఎవరికి? వీడికి.